నీలిరంగు తోడేలు. ఒకరోజు ఒక తోడేలు ఆహారాన్ని అన్వేషిస్తూ తిరుగుతోంది. పాపం ఆ రోజు తోడేలు దురదృష్టం కొద్దీ ఎలాంటి ఆహారం దొరకలేదు. ఆకలితో బాగా అలసిపోయి అలా అలా వెడుతూ వెడుతూ ఒక నగరంలోకి ప్రవేశించింది. అప్పుడు తోడేలు ఇలా అనుకుంది, నాకు ఇక్కడ ఆహారం దొరుకుతుంది, కానీ మనుషులు కుక్కలు నా మీద దాడి చేయవచ్చు. ఇంతలోనే కుక్కలు తోడేలు వెంటపడ్డాయి. తోడేలు పరుగు తీయడం ప్రారంభించింది. కుక్కలు మరింత వేగంగా వెంటపడ్డాయి. అలా పరుగు తీస్తుండగా కుక్కలు క్రమక్రమంగా దగ్గరవసాగాయి. దాంతో తోడేలుకు దిక్కుతోచక ఎదురుగా ఉన్న ఓ ఇంటివైపు పరుగు తీసింది. తోడేలు ఒక్క ఊపులో ఎగిరి ఇంటిలోకి దూకింది. దాంతో నీలం రంగున్నటువంటి తొట్టిలో పడిపోయింది. తోడేలు శరీరం మొత్తం నీలం రంగులోకి మారిపోయి ఉండడాన్ని అది గమనించింది. దాంతో ఏం చేయాలో తెలియక తిరిగి అడవి వైపుకు పరుగు తీసింది. అడవిలోని జంతువులన్నీ తోడేలు చూసి భయపడి పరుగులు తీశాయి. ఈ విషయాన్ని గమనించిన తోడేలు ఒక ఉపాయాన్ని ఆలోచింపసాగింది. దానికి ఒక అద్భుతమైన ఉపాయం తట్టింది. వెంటబడి జంతువులను ఆపి, ఓ జంతువులారా, మీరు ఎందుకు పరుగులు తీస్తున్నారు? వెనక్కి రండి, నా మాట వినండి అనగానే జంతువులన్నీ భయం భయంగా నిలబడిపోయాయి. మీ మీ స్నేహితులను పిలిపించండి, మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటుండగా జంతువులన్నీ ఒకటొక్కటే తోడేల దగ్గరికి చేరాయి. మీరు నా గురించి ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు, మీరు నా రక్షణలో ఉన్నారు. భగవంతుడు నన్ను ఈ ప్రదేశానికి రాజుగా నియమించాడు, ఇక నుండి నేను మిమ్మల్ని రక్షిస్తాను అనడంతో అడవిలోని జంతువులన్నీ తోడేల మాటల్ని విశ్వసించాయి. నీలి తోడేలను తమ మహారాజుగా అంగీకరిస్తూ, చెప్పండి మహారాజా, ఏమిటి మీ ఆజ్ఞ అన్నాయి. మీరు ఇక నుండి నా పర్యవేక్షణలో ఉండండి, అంతేకాదు నాకు ఆహారాన్ని క్రమం తప్పకుండా అమరుస్తూ ఉండాలి అంది తోడేలు. మేమంతా మహారాజు గారికి ఏ రకమైన లోటును కలిగించము, ఇంకేం చేయాలి మహారాజా అన్నాయి. మీ రాజుగారి మాటలను తూచా తప్పక పాటించాలి, అప్పుడే మహారాజు మిమ్మల్ని శత్రువుల బారి నుండి రక్షిస్తాడు అనడంతో జంతువులన్నీ చాలా సంతోషపడ్డాయి. వెంటనే అవి రుచికరమైన పండ్లను భోజనాన్ని సిద్ధం చేశాయి. ఆ రోజు నుండి తోడేలను మహారాజులా గౌరవించసాగాయి. ప్రతిరోజు జంతువులు తమ తమ సమస్యల్ని తోడేలు మహారాజుకు చెప్పుకునేవి. మహారాజు ఆ సమస్యల్ని పరిష్కరించేవాడు. ఒకరోజు మహారాజుకు దూరం నుండి తోడేళ్ల అరుపులు వినిపించాయి. దాంతో తోడేలు మహారాజు తాను రాజనని మరచి తన అసలు గొంతుకతో గట్టిగా అరవసాగింది. మిగతా జంతువులు నీలిరంగులో ఉన్నది తోడేలుగా గుర్తించాయి. అంతే, మహారాజులా తమల్ని మోసం చేసింది ఒక తోడేలని గ్రహించి అన్ని జంతువులు కలిసి తోడేలను ఎడాపెడా బాధసాగాయి. దెబ్బలు తాళలేక తోడేలు పారిపోయింది. నీలిరంగు తోడేలు. ఒకరోజు ఒక తోడేలు ఆహారాన్ని అన్వేషిస్తూ తిరుగుతోంది. పాపం ఆ రోజు తోడేలు దురదృష్టం కొద్దీ ఎలాంటి ఆహారం దొరకలేదు. ఆకలితో బాగా అలసిపోయి అలా అలా వెడుతూ వెడుతూ ఒక నగరంలోకి ప్రవేశించింది. అప్పుడు తోడేలు ఇలా అనుకుంది, నాకు ఇక్కడ ఆహారం దొరుకుతుంది, కానీ మనుషులు కుక్కలు నా మీద దాడి చేయవచ్చు. ఇంతలోనే కుక్కలు తోడేలు వెంటపడ్డాయి. తోడేలు పరుగు తీయడం ప్రారంభించింది. కుక్కలు మరింత వేగంగా వెంటపడ్డాయి. అలా పరుగు తీస్తుండగా కుక్కలు క్రమక్రమంగా దగ్గరవసాగాయి. దాంతో తోడేలుకు దిక్కుతోచక ఎదురుగా ఉన్న ఓ ఇంటివైపు పరుగు తీసింది. తోడేలు ఒక్క ఊపులో ఎగిరి ఇంటిలోకి దూకింది. దాంతో నీలం రంగున్నటువంటి తొట్టిలో పడిపోయింది. తోడేలు శరీరం మొత్తం నీలం రంగులోకి మారిపోయి ఉండడాన్ని అది గమనించింది. దాంతో ఏం చేయాలో తెలియక తిరిగి అడవి వైపుకు పరుగు తీసింది. అడవిలోని జంతువులన్నీ తోడేలు చూసి భయపడి పరుగులు తీశాయి. ఈ విషయాన్ని గమనించిన తోడేలు ఒక ఉపాయాన్ని ఆలోచింపసాగింది. దానికి ఒక అద్భుతమైన ఉపాయం తట్టింది. వెంటబడి జంతువులను ఆపి, ఓ జంతువులారా, మీరు ఎందుకు పరుగులు తీస్తున్నారు? వెనక్కి రండి, నా మాట వినండి అనగానే జంతువులన్నీ భయం భయంగా నిలబడిపోయాయి. మీ మీ స్నేహితులను పిలిపించండి, మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటుండగా జంతువులన్నీ ఒకటొక్కటే తోడేల దగ్గరికి చేరాయి. మీరు నా గురించి ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు, మీరు నా రక్షణలో ఉన్నారు.
భగవంతుడు నన్ను ఈ ప్రదేశానికి రాజుగా నియమించాడు, ఇక నుండి నేను మిమ్మల్ని రక్షిస్తాను అనడంతో అడవిలోని జంతువులన్నీ తోడేల మాటల్ని విశ్వసించాయి. నీలి తోడేలను తమ మహారాజుగా అంగీకరిస్తూ, చెప్పండి మహారాజా, ఏమిటి మీ ఆజ్ఞ అన్నాయి. మీరు ఇక నుండి నా పర్యవేక్షణలో ఉండండి, అంతేకాదు నాకు ఆహారాన్ని క్రమం తప్పకుండా అమరుస్తూ ఉండాలి అంది తోడేలు. మేమంతా మహారాజు గారికి ఏ రకమైన లోటును కలిగించము, ఇంకేం చేయాలి మహారాజా అన్నాయి. మీ రాజుగారి మాటలను తూచా తప్పక పాటించాలి, అప్పుడే మహారాజు మిమ్మల్ని శత్రువుల బారి నుండి రక్షిస్తాడు అనడంతో జంతువులన్నీ చాలా సంతోషపడ్డాయి. వెంటనే అవి రుచికరమైన పండ్లను భోజనాన్ని సిద్ధం చేశాయి. ఆ రోజు నుండి తోడేలను మహారాజులా గౌరవించసాగాయి. ప్రతిరోజు జంతువులు తమ తమ సమస్యల్ని తోడేలు మహారాజుకు చెప్పుకునేవి. మహారాజు ఆ సమస్యల్ని పరిష్కరించేవాడు. ఒకరోజు మహారాజుకు దూరం నుండి తోడేళ్ల అరుపులు వినిపించాయి. దాంతో తోడేలు మహారాజు తాను రాజనని మరచి తన అసలు గొంతుకతో గట్టిగా అరవసాగింది. మిగతా జంతువులు నీలరంగులో ఉన్నది తోడేలుగా గుర్తించాయి. అంతే, మహారాజులా తమల్ని మోసం చేసింది ఒక తోడేలని గ్రహించి అన్ని జంతువులు కలిసి తోడేలను ఎడాపెడా బాధసాగాయి. దెబ్బలు తాళలేక తోడేలు పారిపోయింది.